అస్లాం మృతిపై సీపీని కలిసి వినతి పత్రం అందించారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఎండీ రుహుల్లా ఆయనతో పాటు విజయవాడ వైసీపీ కార్పొరేటర్లు మైనారిటీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు అస్లాం మృతిపై త్వరగా విచారణ జరపాలని కోరినట్లు వీరు వివరించారు సయ్యద్ అస్లాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సయ్యద్ అస్లాం మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్లా అర్షద్ 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్బాన్ 38వ డివిజన్ కార్పొరేటర్ రహమతున్ నిసా విజయవాడ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ అలీం తైతల్లు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తామండి మన పంజాబ్ సెంట్రల్ గాని కొన్ని 15వ తారీఖు అస్లాం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇది మన అందరికీ తెలిసిన విషయమే అతను ఆత్మ శాంతి ఉండి అల్లాహ్ అతనికి జన్నత్ నసిపించాలని మనం అందరం ముందుగా దువా చెప్తామండి ఇతను చనిపోయిన తర్వాత మళ్ళా రెండో భార్య కరీమునిసా గారు కంప్లైంట్ ఇవ్వడం పోస్ట్ మార్టం చేయడం పోస్ట్మార్టం తర్వాత ఆ రిపోర్ట్స్ వచ్చిన ఉన్నది ఆ పద్ధతి బట్టి మన సిపి గారికి ఈరోజు కలవటం జరిగిందండి ఈ సిపి గారు చెప్పారు ఇంకొక 2 డేస్లో ఆ రిపోర్ట్స్ మొత్తం వస్తాయండి ఆ రిపోర్ట్లో మీకు ఎవరైనా అనుమంతులు ఉన్నా కాదండి ఇలా జరిగిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి మనం మొత్తం వివరించడం జరిగింది ఇలా జరిగిందండి ఇలా మనకు అనుమానాలు లేని ఇలా ఉండే అతను కూడా మనం చెప్పిన స్టేట్మెంట్ మొత్తం తీసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి వాడు ఎవరున్నా వీళ్ళకి వేసే శిక్ష చూస్తే ప్రపంచమే భయపడాలి ప్రపంచమే భయపడాలి నేను చెప్పే ఒక ముస్లిం సోదరుడుగా అతను చాలా మంచి వ్యక్తిగా అందరిలో కలిసిమెలిసి ఉండి అన్న అన్న అని అందరితో పలకరించి అతని అతను నవ్వుతే విధానం ఇప్పుడు కూడా మా చిరునవ్వు అతని చిరునవ్వు ఇంకా మా కళ్ళలోనే ఉందండి అట్లాంటి మంచి వ్యక్తిని ఏం జరిగిందో ఎలా జరిగింది ఇంకొక 2 డేస్లో సిపి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఇంకొక 2 డేస్లో ఏం జరిగింది ఎలా జరిగిందని అతను కూడా బయటపడతానన్నారు ఇప్పుడు అతను అడిగిన దానికి ఆల్రెడీ ఇప్పుడు మేము కూడా కొన్ని సమాచారం ఇచ్చాం ఇవ్వండి ఇలా జరిగిందని ఇంకొక 2 డేస్లో మొత్తం బయట పెడతామండి అతను అలా అతను ఆత్మ శాంతి కలగాలని అలా అతని జన్మ నశించాలని కోరుకుంటున్నాం.